హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి చుడి ప్యాంట్ స్టిచ్చింగ్ ఎట్లాగో నేర్చుకుందాము, ఈజీ వేలో నేర్చుకుందామండి. మనం లాస్ట్ వీడియో వచ్చేసి కటింగ్ ఎలాగో నేర్చుకున్నాం కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి వచ్చేసి కిస్తా పీసెస్ అండి, మనం సైడ్ జాయిన్ చేస్తాం కదా అవి. ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనము కింది వైపు కాళ్ళ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేద్దామండి. ఇలా ఒక పీస్ తీసేసుకుని చివరన మనము ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. రైట్ సైడ్ కింద వైపు ఉండేలాగా పెట్టుకుని రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ అనేది చేయాలి. ఫస్ట్ ఇట్లా ఒక 1/4 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఒక మొత్తం కూడా ఒక 1/2 ఇంచ్ లెంత్లో ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి చుడీ ప్యాంట్లో పెద్ద పెద్దగా ఫోల్డింగ్ చేయని అవసరం లేదు, జస్ట్ ఇట్లా ఒక స్టిచ్ వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఇదే విధంగా ఈ రెండవ పీస్ను కూడా మనం కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఖాళీ చివరి భాగం ఇలా కుట్టిన తర్వాత మనము ఈ ప్యాంట్కి పై భాగంలో కిస్తా పీసెస్ జాయిన్ చేసుకోవాలండి. మనం ఏదైతే ఇక్కడ కుట్టిన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు ఈ స్టిచ్చింగ్ అనేది ఇట్లా కింది వైపుకు ఉండాలన్నమాట. అంటే రాంగ్ సైడ్ కింద వైపుకు పెట్టుకుని రైట్ సైడ్ పై వైపుకు పెట్టుకుని మనం ఇక్కడ టక్స్లు పెట్టుకున్నాం కదా సైడ్, కిస్తా క్లాత్ జాయిన్ చేయడం కోసం ఈ టక్స్లు పెట్టుకున్న వైపు మనకి ఇట్లా రావాలండి. క్లాత్ అనేది మనకి కుట్టిన తర్వాత ఇట్లా వస్తుందన్నమాట. కిస్తా షేప్ అనేది చూసుకుని ఇట్లా పై వైపున పెట్టుకుని ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా జాయిన్ చేసుకోవాలన్నమాట ఈ 2 పీసెస్ని. కిస్తా జాయిన్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు చూసుకుని కుట్టుకోవాలండి, లేదంటే పాడైపోతుంది. ఇలా కుట్టిన తర్వాత ఈ క్లాత్ని ఇట్లా పక్కకు ఫోల్డ్ చేసేసి పై వైపున ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట గట్టిగా ఉండడం కోసం. ఈ విధంగా ఒక వైపున మనము కిస్తా పీస్ జాయిన్ చేసుకున్న తర్వాత రెండో వైపును కూడా సేమ్ ఇట్లానే జాయిన్ చేసుకోవాలి. ఇంకొక కిస్తా పీస్ తీసుకుని సేమ్ ఇట్లానే జాయిన్ చేసుకోవాలండి. కిస్తా అనేది కింద వైపు ఉండేలాగా చూసుకుని ఇట్లా పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. మీరు ఏదైనా సరే నేర్చుకునేటప్పుడు డైరెక్ట్గా కొత్త క్లాత్ పైన ట్రై చేయకుండా వేస్ట్ క్లాత్స్ పైన మీరు కొంచెం ట్రై చేసి బాగా వచ్చింది అన్న తర్వాతే కొత్త వాటిపైన ట్రై చేయండి, లేదంటే అనవసరంగా మనకి క్లాత్ వేస్ట్ అవుతుందన్నమాట. ఇలా కిస్తా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఈ పీస్కి ఎట్లాగైతే మనము సైడ్ కిస్తా జాయిన్ చేసుకున్నామో అదే విధంగా మనము రెండవ పీస్ కూడా ఇట్లానే కిస్తాస్ జాయిన్ చేసుకోవాలండి. ఇట్లాగే జాయిన్ చేసుకుని రెండింటిని రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను అయితే 2 పీసులకి కిస్తా జాయిన్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు ఈ 2 పీసెస్ని ఇట్లా ఎదురెదురుగా రైట్ సైడ్ ఉండేలాగా చూసుకుని రాంగ్ సైడ్ కింద వైపు ఉండేలాగా చూసుకుని కిస్తా ఇట్లా 2 పీసెస్ని కలిపి ఒకవైపు కిస్తా జాయిన్ చేసేయాలన్నమాట. ఈ అడ్జస్ట్ని ఇట్లా సమానంగా పట్టుకుని కిస్తా జాయిన్ చేయాలండి. ఈ జాయింట్ వచ్చేసి మనకి ఇది బ్యాక్ సైడ్ జాయింట్ అన్నమాట. బ్యాక్ సైడ్ అంటూ అది ఇదని ఏమి ఉండదండి, ఏదైతే మనం ఫస్ట్ జాయిన్ చేసుకుంటామో అదే మనకి బ్యాక్ సైడ్కి వస్తుంది అన్నమాట. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. నేనైతే ఇట్లా పైకి తిప్పించేసి పై వైపున వేస్తున్నాను అన్నమాట, ఎలా అయినా వేయొచ్చండి. ఇలా 2 పీసెస్ని కలిపి జాయిన్ చేసుకున్న తర్వాత ఈ రెండే వైపున మనం అప్పుడే జాయిన్ చేయకూడదండి కిస్తా. ఇప్పుడు వచ్చేసి మనము బెల్ట్ కూడా రెడీ చేసి పెట్టుకుందాము. హిప్ బెల్ట్ మనకి ఎడ్జ్ వచ్చేసి ఇక్కడ ఫినిషింగ్ ఉంది కాబట్టి ఈ సైడ్ ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. రెండో వైపును కూడా ఇట్లానే వేయాలి. ఇలా కుట్టిన తర్వాత మనము నాడా ఎక్కించుకుంటాం కదా, దానికోసం అని చెప్పేసి మనం ఎంతైతే నాడా కుట్టుకోవడానికి ఎక్స్ట్రా వదులుంటాం కదా, 1.5 కానివ్వండి 2 ఇంచెస్ కానివ్వండి వదిలేసి ఉంటాం కాబట్టి మనం ఎంతైతే వదులుకున్నామో అంత క్లాత్ ఇక్కడ మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేనంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కాబట్టి ఆ 1.5 ఇంచ్ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసి కుడుతున్నానండి నాడా ఎక్కించుకోవడం కోసం. ఇది కుట్టేటప్పుడు లాగకుండా కుట్టారంటే మనకి ముడతలు ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. చివరిన వచ్చేసి రఫ్ చేసేయాలి.
ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఈ ఫోల్డ్ చేసినది ఇట్లా అంటే రాంగ్ సైడ్ కింద వైపుకి పెట్టుకుని ఈ బెల్ట్ యొక్క రైట్ సైడ్ ఇట్లా పై వైపుకి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఏదైతే బాటమ్ ఉంటుంది కదా, అంటే మనము ప్యాంట్కి ఇట్లా కిస్తా ఉంటుంది కదా, ఈ క్లాత్ని మనం అటాచ్ చేయాలన్నమాట. అంటే ఇట్లా రైట్ సైడ్ ఇట్లా ఒకవైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పీసులని ఇట్లా కలిపి పట్టుకుని స్టార్టింగ్ ఒక 2 ఇంచుల వరకు మన నార్మల్గా ప్లెయిన్గానే స్టిచ్ చేసేయాలండి. ఇక్కడ వరకు నేను ప్లెయిన్గా కుడుతున్నాను అన్నమాట. ఇక్కడ వరకు ఇలా కుట్టిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నానండి బాటము. ఇక్కడ మనం టక్స్లు పెట్టుకొని ఉంటాం కదా, ఈ టక్స్లు ఇట్లా మనం సమానంగా ఉండేలాగా చూసుకుని మనకి ఇట్లా ఎక్కువ వస్తుంది కదా క్లాత్ అనేది, టక్స్లకి ఇట్లా సమానంగా చూసుకున్నప్పుడు ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని ఇట్లా ఫ్రిల్ పెట్టుకోవాలండి. ఇట్లా మనం ఫ్రిల్ పెట్టుకోవడం వల్ల ప్యాంట్ అనేది మనకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. అంటే మనము ఎప్పుడైనా అట్లా కింద కూర్చున్నప్పుడు అట్లా టైట్గా పట్టినట్లుగా లేకుండా కొంచెం మనకి కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట ఇట్లా కుట్టుకోవడం వల్ల. ఈ టక్స్లు రెండు ఇట్లా సమానంగా చూసుకుని సమానంగా వచ్చిన తర్వాత నార్మల్గా కుట్టుకుంటూ రావాలి. మనం నార్మల్ ప్యాంట్కి ఏ విధంగా అయితే మనము జాయింట్ చేసుకుంటామో సేమ్ అట్లానే అన్నమాట. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి మిడిల్ కూడా మనం ఈ బెల్ట్కి టక్స్ పెట్టుకొని ఉన్నాం కదా, ఈ టక్స్కి అట్లాగే ఈ టక్స్ దగ్గరకి మనకి బాటమ్ యొక్క కిస్తా ఉంటుంది కదా, ఈ టక్స్ దగ్గరకి ఈ బాటమ్ యొక్క కిస్తా జాయింట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ జాయింట్, ఈ రెండింటిని కూడా ఇట్లా సమానంగా పెట్టుకోవాలన్నమాట. పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇట్లా వస్తుంది కదా, దీనిని కూడా సేమ్ ఇట్లానే చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటూ రావాలి. ఇటువైపు కూడా అంతే అండి, సేమ్ ఒక 2 ఫ్రిల్స్ పెట్టామంటే సరిపోతుంది అన్నమాట. ఇటువైపు ఒక 2 పెట్టాం కాబట్టి ఇటువైపు కూడా కిస్తా జాయింట్ దగ్గర నుంచి 2 ఫ్రిల్స్ పెడితే సరిపోతుంది, లేదా మనము టక్స్ పాయింట్ చూసుకున్నా మనకి ఇక్కడ తెలిసిపోతుందండి. ఇలా టక్స్ పాయింట్లు రెండు ఇలా చూసుకున్నా సరిపోతుంది. మనం ఈ కాటన్ క్లాత్ కొంచెం లూజ్గా పెట్టుకుని కుట్టుకుంటేనే బాగుంటుందండి, ఎందుకంటే కాటన్ తొందరగా పాడైపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ టక్స్లు రెండు ఇట్లా సమానంగా పెట్టుకుని కుట్ అనేది మనం ఇట్లా కంటిన్యూ చేసేయాలన్నమాట. ఇక్కడ చివరిని వచ్చేసి ఎడ్జ్లు కూడా ఇట్లా సమానంగా పెట్టుకుని ఇక్కడ వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ని మనం ఇక్కడ చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే మనకి ఇక్కడ ఈ బాటమ్ అట్లాగే బెల్ట్ కూడా జాయిన్ చేయడం పూర్తయిపోతుందండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి ఇట్లాగా మనకి పీసెస్ సమానంగా పెట్టుకుని ఎగుడు దిగుడు లేకుండా వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ని ఇట్లా చిన్న ఫ్రిల్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చాలా ఈజీగా మనము ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దారం కట్ చేయకుండా ఇట్లా తిప్పుకుని పై వైపుని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి, అంటే మనకి కుట్ అనేది గట్టిగా ఉండడం కోసం అన్నమాట. ఇలా చివరి వరకు కుట్టేసిన తర్వాత మనము దీనిని ఇట్లా రివర్స్లో జాయిన్ చేసేసుకోవాలండి. ఇక్కడ మనం ఏదైతే మనము నడ ఎక్కించుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్, ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా కింద కిస్తా వరకు మనం కుట్టుకుంటూ రావాలి. నడ ఎక్కించడానికి వదిలిపెట్టేసి మనం ఎక్కడి నుంచి అయితే పట్టి కుట్టున్నాం కదా, పట్టి దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇట్లా 2 కుట్లు వేయాలండి, గట్టిగా ఉంటుంది డబుల్ స్టిచ్ వేయడం వల్ల. ఇప్పుడు మనము ఖాళీ చివరి భాగం నుంచి జాయింట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. ఇట్లా కుట్టిన తర్వాత ఈ ఖాళీ చివరి భాగం ఉంటుంది కదా, వీటి రెండింటిని ఇట్లా జాయింట్ చేసుకుని మనము ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ లెంత్లో చూసుకుంటూ స్ట్రైట్గా కుట్లాగేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఒకవేళ మీరు హుక్స్ కానివ్వండి కాజా కానివ్వండి పెట్టుకోవాలి అనుకుంటే మనం ఈ క్లాత్ని ఇట్లా ఏ పీస్కి ఆ పీస్ ఇట్లా సన్నగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఒక 4 ఇంచెస్ లెంత్ వరకు ఇట్లా కుట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఒకవైపు హుక్స్ ఒకవైపు కాజా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి. నేనైతే హుక్స్ కాజా పెట్టుకోను,
ఎందుకంటే ప్రతిసారి అవి ఊడిపోవడం పెట్టుకోవడం నాకు ఎందుకో విసుగ్గా అనిపిస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇట్లానే చివరి నుంచి జాయింట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఈజీగానే మన కాలు అనేది ఎక్కుతుందండి. స్టార్టింగ్ రఫ్ చేసేసి ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఒకే లెంత్లో ఇట్లా ఒక కాలు దగ్గర నుంచి రెండవ కాలు చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. మీరు కనుక ఈ ప్యాంట్ నేర్చుకోవాలి అని మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే డైరెక్ట్గా మీరు కొత్త వాటిపైన ట్రై చేయొద్దండి. వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా, అంటే కాటన్ శారీస్ కానివ్వండి ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిపైన ట్రై చేయండి. అట్లా మనకి ట్రై చేయడం వల్ల మనకి ప్రాక్టీస్ అవుతుంది, మనకి సరిగ్గా వస్తుందా రాదా అనే డౌట్ కూడా మనకి క్లియర్ అయిపోతుంది. కాబట్టి పాత వాటిపైన ట్రై చేసుకోవాలి స్టార్టింగ్. అట్లాగే మనము ఈ జాయింట్ చేసేటప్పుడు లాగకుండా జాయింట్ చేయాలండి. క్లాత్ని మనము లాగకుండా, అంటే టైట్గా పట్టుకుని గట్టిగా లాగినట్లుగా కాకుండా ఫ్రీగా వదులుతూ కుట్టాలి. మనం గట్టిగా లాగేసామంటే క్లాత్ అనేది సాగుతుంది అన్నమాట. పైవైపు క్లాత్ సాగుతుంది, కింది వైపు క్లాత్ సాగదు. మనం చివరికి వచ్చేసరికి ఒక క్లాత్ పొడవుగా, ఒక క్లాత్ అనేది కొంచెం షార్ట్గా వస్తుంది అన్నమాట. అట్లా లాగకుండా నీట్గా ఇట్లా సర్దుకుంటూ చివరిని వచ్చేసి ఇట్లా టైట్గా రఫ్ చేసేయాలి. ఈ స్టిచ్ పైన డబల్ స్టిచ్ వేసుకోవాలండి, లేదంటే కుట్టు గట్టిగా ఉండదు. మనకి ప్యాంట్ వచ్చేసి చుడీ ప్యాంట్ కదా, క్రాస్గా ఉంటుంది కాబట్టి ఇట్లా దగ్గర దగ్గరగా మనకి ఖర్చు దగ్గర సన్నగా చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వాలన్నమాట. టక్స్లు ఇవ్వడం వల్ల ప్యాంట్ తొందరగా పాడవ్వదండి. ఈ ప్యాంట్ స్టిచ్ చేయడం అయితే పూర్తి అయిపోయింది అన్నమాట. ఇక్కడ నేను డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ నేను నాడా కోసం కట్ చేసుకుంటున్నానండి. మీ కటింగ్ వీడియోలో చూపించలేదు నాడా కట్ చేసుకోవడం. ఇది వచ్చేసి నేను ఒక 1.5 ఇంచ్ లెంత్లో కట్ చేసుకున్నాను ఈ పీసెస్ అనేటివి. ఇట్లా డబల్ ఫోల్డింగ్ అంటే అటు ఇటు కూడా ఫోల్డ్ చేసేసి ఇట్లా మిడిల్కి ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి నాడ కూడా రెడీ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.